आदिलाबाद जिला इच्चोडलो स्थानिक हनुमान साई आलयंलो राष्ट्रीय स्वयं सेवक संघ इच्चोडकंड आध्वर्यंलो उगादि उत्सव कार्यक्रम निर्वहिंचारु। अनंतरं उगादि पच्चडि पंपिणी चेशारु। ई कार्यक्रमानिकि मुख्य अतिथिगा वक्तगा इंदूरु विभागं प्रचारं कनुंजय नरेश पाल्गोन्नारु। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ దేశాలు నేడు భారతదేశం వైపు చూస్తున్నాయని దీనికి అంతటికి కారణం డాక్టర్ హెడ్గే వార్చే ప్రారంభించబడిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అని నేడు ప్రపంచ దేశాలను వణికించిన ఆపదా సమయంలో కూడా హిందువుల ఆచార సాంప్రదాయాలు ప్రపంచానికి మార్గదర్శకాలు అయ్యాయని అన్నారు। ఇస్కాన్ వంటి సంస్థలు ప్రపంచ దేశాలలో భక్తి కార్యక్రమాలు చేపట్టి ఎన్నో సమాజ హిత పనులు చేస్తుందని కానీ నేడు మన భారతావనిలో ప్రాచీన సంస్కృతి బాగా ప్రాచుర్యం చెందుతుందని కానీ హిందువులు తమ సంస్కృతి సాంప్రదాయాలను మరవద్దని కోరారు। ఈ కార్యక్రమంలో బీజేపీ ఉపాధ్యక్షులు పాల్గొన్నారు। దానికి మూల పురుషుడు ఎవరంటే డాక్టర్ 1925 లో ఈ రోజు మనం ఏ విధంగా అయితే సమావేశమైనామో ఆ రోజు కూడా ఐదారుగురితో ఉంటే చిన్నగా సమాజం ఆ రోజు డాక్టర్ జీని ఒక పిచ్చివాడన్నారు। ఎందుకో ఆ సమయంలోనే 1925 లోనే మన డాక్టర్ కోర్స్ పూర్తి చేసుకున్నారు మనందరికీ తెలుసు చేసుకుంటారు। దాని మూలంగా ఆయన తమ్ముడిని పుట్టి పిడిగుద్దలు పుట్టి బయట రావచ్చు దీని ప్రకారంగా నువ్వు రాజ్య పరిపాలన చెయ్యాలని చెప్పి అతనికి స్ఫూర్తినిచ్చి మనకి రాజ్య మరాఠీలో గుడిపాడవ పండుగ కూడా మనం ఏర్పాటు చేసుకుంటాం। ఈ గుడిపాడవ అనేది మన రామాయణంలో తీస్తే కిష్కింద కాండ వస్తే ఒరే పార్వడు ఉంటుందా పార్వడు అంటే ప్రభువుడు రా అని అన్నారండి। అంటే అటువంటి పరిస్థితి యువ వయసుకి వచ్చినప్పుడు ఆ బొమ్మని అది వదిలేసి అది జడభూతమైన అసలు చైతన్యవంతమైనటువంటి మనుషుల్లో పట్ల నేను ఇంకా మరింత చైతన్యం నింపితే మరింత గొప్పతనంగా నేను చూపిస్తే నేను ఇంకా మరింత మానవులు ధైర్యస్థైర్యులై గొప్పగా వీళ్ళు రాజ్యాన్ని నాకు రాజ్యానికి పరిధి వస్తారని చెప్పి వాళ్ళందరినీ తయారు చేస్తారు। తయారు చేసి అప్పుడు ఆయన అవి అంటే చెడు ధర్మాన్ని అధర్మాన్ని జయించి ధర్మాన్ని స్థిర ప్రతిష్ట చేస్తారు ఆ రోజు కూడా చేస్తారు। అయితే అటువంటి క్రూర పురుషుల నుంచి ఎక్కడో మంది ఉపశమనం దొరుకుతారు కాబట్టి సాధారణంగా దక్షిణ భారతదేశంలో జంట ఎదుగుల వేసుకుంటారు ఇది భగవాదండి అట్లా। ఈ విధంగా మనకి ఎన్నో విషయాలను కూడా ఉగాది పండుగ గురించి చెప్పుకోవచ్చు ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి। కూడా మనకు దైవంతో సమానం అట్లాగే చెట్లను కూడా మనం ప్రేమిస్తాం గౌరవిస్తాం పూజిస్తాం వాటిని నాటుతాం వాటిని ఎంతో గొప్పగా భావిస్తే అది వాటి యొక్క పండుగను మనం స్వీకరిస్తాము। అయితే ఇక్కడ వేప చెట్టు అనేది తల్లి లాంటిది రాడి చెట్టు అశ్వత్థ వృక్షం అనేది తండ్రి వంటిది మేరు చెట్టు ఔదుంబ వృక్షం అనేది గురువు వంటిది మరి చెట్టు వటా వృక్షం అంటుంది ఇది ఋషి లాంటిది జుగు చెట్టు అనేది కూడా ఒకటి పంచవిధ చెట్టు దీన్నే పట్టి అని కూడా ఇది అతిథి లాంటిది కాకుండా తులసి వృక్షము పిల్ల వృక్షం తర్వాత ఉసిరిక వృక్షం అని కూడా ఒకటి ఈ ఉసిరిక వృక్షం ఆ వేదాలను తీసుకొచ్చి మళ్ళా బ్రహ్మదేవుడికి ఇచ్చేసి నువ్వు సృష్టిగ్రామాన్ని ఏర్పాటు అంటే అట్లాగే సంవత్సరం పర్యంతం మనం చరిత్ర భూత పాఠ్యంలో మనం ఉండాలి।